ఏపీలో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పరిస్థితిని మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ చౌదరి అందిస్తారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు డివిజన్లో ఉన్న 12 మండలాల్లో ఈరోజు 237 పంచాయతీలకు గాను పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ చెప్పడం జరిగింది. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా అమరాపురం డివిజన్కి సంబంధించి ఏదైతే 16 మండలాలకు సంబంధించి 259 పంచాయతీల్లో ఈరోజు ఎన్నికలైతే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ 14 పంచాయతీలకు ఏకగ్రీవం అయ్యాయి. ఈ 259 పంచాయతీలకు గాను ఉదయం 6:30 గంటల కాడి నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పేసి ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ఎన్నికల అనుభవాలని చూసుకుని పూర్తి స్థాయిలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా అధికారులు అయితే ఇప్పటికీ పటిష్ట ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అమలాపురం డివిజన్లో ఉన్న పూర్తి స్థాయిలో ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచి బారులు తీరారని చెప్పుకోవచ్చు. అట్లాగే సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామాలైన కొన్ని కాటేనికోట కానీ బండార్లంక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆక్టోపస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఓటర్లు తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకోవడానికి ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ నయీం అష్మి పూర్తి స్థాయిలో అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత 3 విడత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎస్సీసీ నియమావళిని అనుసరించి పూర్తి స్థాయిలో ఒక వీడియోగ్రాఫర్ను కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఎన్నికల ప్రక్రియని చిత్రీకరించేందుకు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఉదయం 6:30 గంటల నుంచి 3:30 సమయం వరకు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. తర్వాత 4 గంటల సమయంలో ఏదైతే పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏదైతే పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఆరోగ్య సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ కానీ అలాగే శానిటైజేషన్ కానీ ఇచ్చి పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారని చెప్పి చెప్పవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలో ఉదయం నుంచి ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారులు ఏర్పాటు చేసిన పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలు అయితే సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. వికలాంగులు కానీ వృద్ధులు కానీ పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ పోలింగ్ సిబ్బంది కొంతమంది సహాయం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా ఓటు వేసే పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ కానీ అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డివిజన్కి సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సాయంత్రం ఏదైతే 3:30 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రక్రియలో సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్ని అట్లాగే ఆక్టోపస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రత్యేక నిఘా నేత్రాలను కూడా ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా జరగడానికి అలాగే ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవడానికి ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కానీ అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఏదైతే ముత్యాలరాజు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత తప్పిదాలు ఎటువంటి పరిస్థితుల్లో పునరావృతం కాకూడదని అధికారులకి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చామని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకున్నట్లయితే సమస్యాత్మక గ్రామాలైన తూర్పుగోదావరి జిల్లా కాటేనికోట బండారులంక ప్రాంతాల్లో పోలింగ్ సిబ్బందికి అట్లాగే బందోబస్తు కానీ అట్లాగే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లకి సజావుగా ప్రశాంతంగా ఓటు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ప్రత్యేక వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఏదైతే ఇక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఏదైతే ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేటట్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ వెంటనే తక్షణమే స్పందించేటట్లు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో మైనర్ పంచాయతీల్లో ఏదైతే 4 గంటల కాడి నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ అనేది త్వరితగతిన ఏదైతే ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో మేజర్ పంచాయతీలు చాలా ఉండటం వలన కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి ఏదైతే 4 గంటల కాడి నుంచి మొదలైతే మేజర్ పంచాయతీలు 6,000 ఓట్లకు పైబడి ఉన్న పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు లెక్కింపు అనేది కొంచెం ఆలస్యం అయ్యే క్రమంలో పటిష్ట బందోబస్తు అట్లాగే గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బంది కానీ అలాగే కౌంటింగ్ సిబ్బంది కానీ ఎటువంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేక వీడియోగ్రాఫర్ ద్వారా చిత్రీకరణ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మన ఉభయ గోదావరి జిల్లాలో ఉదయం నుంచి పూర్తి స్థాయిలో పోలింగ్ పటిష్ట బందోబస్తుల మధ్య కొనసాగుతుంది. ఏదైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఓటర్లు తమ ఓటు హక్కుని ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా
ప్రశాంతంగా సజావుగా వినియోగించుకోవచ్చని ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్ తో చౌదరి శివ్యాని తూర్పుగోదావరి జిల్లా నుండి.